మోసపూరిత విధానాలతో అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలనలో మరొకసారి తాను రైతు వ్యతిరేకిని అనేటటువంటిది చెప్పకనే చెప్తూ నిరూపించుకుంటూ వస్తున్నారు. రైతుల రుణమాఫీ అనేటటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పిల్లి మొగ్గల వల్ల రైతులు 20 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడ్డారు. బ్యాంకుల నుంచి దర్జాగా రుణం తీసుకొని వ్యవసాయ పనులు మొదలుపెట్టేటటువంటి రైతు ఇవాళ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కాళ్ళవేళ పడి అధిక వడ్డీలకి పెట్టుబడుల కోసం అప్పుల కోసం తిరుగుతున్నటువంటి ఒక దుస్థితిని ఈరోజు ఏపీలో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల విషవలయంలోకి రైతుల్ని నెట్టి కనీసం ఈ రోజున విత్తనాలని సరైనటువంటి సమయానికి అందించలేకుండా దాన్ని కూడా ఒక వ్యాపారమయం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని చూస్తున్నాం. రైతు వ్యతిరేకగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని విధానాలకి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగినటువంటి ధర్నాలు విజయవంతంగా జరిగినాయి. పెద్ద ఎత్తున రైతులు కానీ ప్రజలు కానీ ఒక స్పందనతో ఈ ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఒక ఉత్సాహంతో ఈ ధర్నాలో పాల్గొనడం కూడా మీరందరూ కూడా చూశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి కర్నూలు ప్రకాశం జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు పెద్ద ఎత్తున జరిగినాయి. అనేక నగరాల్లో విజయవాడ విశాఖపట్నం కాకినాడ లాంటి నగరాల్లో భారీ ఎత్తున జరిగినటువంటి ధర్నాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల వ్యతిరేకతని అద్దం పడుతూ ఉన్నాయి. అయితే విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగినటువంటి ధర్నాలో ప్రజల తరపున ఒక ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆందోళనలో ఒక విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా అక్కడ అధికారి ఎవరు కూడా ఆఫీసులో లేకపోవడం అనేటటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఏసీపీ అక్కడ చేసినటువంటి దౌర్జన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గారి మీద అక్కడ పోలీసులు చేసినటువంటి జులుం, అనేక మంది మహిళల్ని తోసివేసినటువంటి పద్ధతి ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ప్రజల హక్కులకు సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటిది ఎట్లా అణిచివేయాలనేటువంటి చూస్తున్నారనేటటువంటి గత ఏడాది కాలంలో చేస్తున్నటువంటి ఆయన చర్యల్లో భాగంగానే ఇవాళ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఒక పోలీస్ అధికారి మీరు ధర్నాలు ఇక ముందు ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరించేటటువంటి పరిస్థితిలో ఉన్నదంటే శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, పోలీస్ అధికారులకి లేకపోతే మరొక అధికారులకి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కొమ్ములు ఇచ్చి ప్రతిపక్షాన్ని కొమ్మమని ఆదేశిస్తున్నారనేటటువంటిది వైజాగ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమమే, ఈ రోజు జరిగినటువంటి దౌర్జన్యమే ఒక నిదర్శనం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ధర్నాల్లో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటాని రాబట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందింది, ఎట్లా కేసీఆర్ గారితో కొమ్మక్కైంది అనేటటువంటిది ఈరోజు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియచేయటమే కాకుండా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం కూడా జరిగింది. బచావత్ అవార్డు ప్రకారం ఏపీకి రావాల్సినటువంటి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటాలో ఇటీవల జరిగినటువంటి కృష్ణా జలాల బోర్డు దగ్గర వాదనలలో ఎందుకు ఏపీ ప్రభుత్వం కిమ్మనకుండా గట్టిగా వాదించకుండా మనకి రావాల్సినటువంటి జలాల విషయంలో నష్టం జరుగుతున్నా కూడా ఎందుకు రాజీ ధోరణితో వ్యవహరించిందనేటటువంటిది చాలా తేటతెల్లంగా ఈరోజు తెలుస్తున్నటువంటి విషయం. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఒక దొంగలాగా బుక్ అయిపోయినటువంటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు నుంచి బయటపడడానికి కేసీఆర్ ని నచ్చిక చేసుకోవడానికి కేసీఆర్ ని ఈ రోజున ఒక రాజీ ధోరణితో వ్యవహరించి ఆ కేసు నుంచి సాధ్యమైనంత తక్కువ నష్టంతో తప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏకంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విషయంలో అక్కడ నోరు మూసుకుని ఏపీ ప్రభుత్వం రావటం అనేటటువంటిది ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలో నిరసన తెలియజేసినటువంటి విషయం. ఏపీ ప్రజలకు సంబంధించినటువంటిది కృష్ణా జిల్లాలకు మొత్తం కూడా ఎక్కడ ప్రాజెక్టుల వారీగా తెలంగాణకి కేటాయిస్తే ఎక్కడ అభ్యంతరం లేదు, కానీ ఈ నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో
తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైనా కూడా తనకు సంబంధించినటువంటి కేటాయించిన టీఎంసీల వాటర్ ని వాడుకోవచ్చు అనేటటువంటి నిర్ణయం ద్వారా మొత్తం కూడా ఏపీకి సంబంధించి సాగునీటికే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం నోరు మూసుకోవడం వెనుక ఆయన కేసే కారణం. ఇవాళ రాజీకి రావడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఆయన రాజీ కుదుర్చుకోవడానికి చివరికి ఏపీకి నీళ్లు రాకపోయినా పర్వాలేదు అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినందువల్లనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతులు ఒక పక్కన రుణమాఫీ అమలు కాక మరో పక్కన విత్తనాలు దొరక్క సాగునీరు అందక ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు అక్కడ తెరాస ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి కృష్ణా జలాలను కూడా దక్కకుండా చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ రోజు జరిగినటువంటి ధర్నాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి. ఈ ధర్నాల్లో పాల్గొన్నటువంటి ప్రజలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ధర్నాలన్నీ ప్రత్యక్షంగా ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరి భాగస్వామ్యంతో జరిగింది. ఈ ధర్నాలతో ఈ నిరసనలతోనైనా సరే ఏపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే ఏపీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ముందుకు రండి. అంతేగాని మీరు కేసుల నుంచి బయటపడడానికి రకరకాలుగా తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కవుతూ ఏపీ ప్రయోజనాలని తాకట్టు పెట్టవద్దు అనేటటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి, అనేక చోట్ల జరిగినాయి, మీరందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా. ఇవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. చాలా విజయవంతంగా ఈరోజు ధర్నాలు జరిగినాయి. ప్రజల సమస్యల మీద ఇప్పటిదాకా కూడా గత నెల రోజులుగా ఏ మంత్రివర్గ సమావేశం జరిగినా ఏ డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమావేశం జరిపినా కేసు నుంచి ఎలా బయటపడాలా అనేదే తప్ప రాష్ట్రంలో రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని సమీక్షించినటువంటి పాపన పోలేదు. ఇప్పటికైనా సరే ఈ రోజున ఒక ప్రతిపక్షంగా కోర్టుల కేసులా లేకపోతే సెక్షన్ 8 వీటన్నిటి నుంచి రైతుల వైపు దృష్టి సారించండి అని చెప్పి ఎలుగెత్తి గొంతెత్తి చాటినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల వైపు చూడండి, సాగునీటి సమస్యతో పాటుగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఈ రోజు నుంచైనా సరే పరిష్కారం చేయడానికి ముందుకు రండి అని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.